హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రజా సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, ప్రజా సమస్యలు పట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై సిద్ధయ్య అన్నారు. గురువారం పట్టణంలోని సుందరయ్య భవన్లో కామ్రేడ్ మోడినారాయణ ప్రాంగణంలో సిపిఎం కనిగిరి ప్రాంతీయ కమిటీ 12వ మహాసభలను పిల్లి తిప్పారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పార్టీ జెండాను సిపిఎం సీనియర్ నాయకులు రామకృష్ణరాజు ఎగరవేశారు. కామ్రేడ్ మోడినారాయణ చిత్రపటానికి వై సిద్ధయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజానాట్య మండలి ఉద్యమ గీతాలు ఆలపించారు. అమరవీరులకు తీర్మానాన్ని వై కొండలరావు ప్రవేశపెట్టారు. ఈ సభను ఉద్దేశించి సిద్ధయ్య మాట్లాడుతూ, నూతన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తుంటే పట్టణంటూ వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు, ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టేందుకు యత్నించడం సరైన విధానం కాదన్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. గిట్టుబాటు ధర కల్పించడంలోనూ, ఉపాధి కల్పించడంలోనూ వైఫల్యం చెందడం అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరేలా, రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలకు నష్టం జరిగేలా చట్టాలను అమలు చేయాలని చూడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిలవడం, వారు చెప్పినట్లు ప్రజలపై భారాలు మోపడం సిగ్గుచేటన్నారు. కార్మిక, ఉద్యోగ, కర్షక, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసేది సిపిఎం అని ఆయన పేర్కొన్నారు. సభనుద్దేశించి సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పివి శేషయ్యలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి మహేష్, బడుగు వెంకటేశులు, రాయళ్ళ మాలకొండయ్య, వి మాలకొండారెడ్డి, ఎం బ్రహ్మారెడ్డి, రత్తయ్య, ఎం కొండారెడ్డి, బషీరా, ప్రసన్న, శాంతకుమారి, రమణమ్మ, రత్తయ్య, పిచ్చయ్య, కాదర్వలి, కాసింవలి, చెన్నకేశవులతో పాటు పలువురు సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.